నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ జిల్లా రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత, మంత్రిగా బానే హవా చలాయించారు. అయితే ఆంధ్రప్రదేశ్ విభజన ఆయన రాజకీయ జీవితానికి పెద్ద బ్రేకే ఇచ్చింది. దాంతో ఎప్పుడు నియోజకవర్గంలో చక్కర్లు కొట్టే ఆయన గత రెండున్నరేళ్లుగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలతో మళ్లీ పొలిటికల్ గా చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత అంటారా? లెట్ అస్ వాచ్. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మారుగుంట మహితరెడ్డి సీనియర్ నేత. కందుకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందిన తిట్ట. కిరణ్ కుమారెడ్డి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయంది. ఆ క్రమంలో జిల్లా రాజకీయాల్లో మారుగుంట మహితరెడ్డి తనదైన ముద్ర వేసుకోగలిగారు. బైఫరికేషన్ ముందు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. నిత్యం నియోజకవర్గంలో తిరిగే మహితరెడ్డిని రాష్ట్ర విభజన కోలుకోలేని తెప్పకొట్టింది. విభజన ఎఫెక్ట్ తో మహితర్ రాజకీయాలను వదిలిపెట్టి ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా తనదైన బ్రాండ్ చూపించిన ఆయన విభజన జరిగిన తీరుపై ప్రజాగ్రహంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా చాటుకోలేకపోవడంతో రాజకీయాలకు దూరం అవ్వాల్సి వచ్చింది. అలాగని కాంగ్రెస్ ను వదిలి ఇతర పార్టీలోకి వెళదామంటే ప్లేస్మెంట్ లేకుండా పోయింది ఆయనకి. దాంతో విధిలేని పరిస్థితుల్లో మహితర్ రెడ్డి సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో మహితర్ రెడ్డి మరోసారి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు. ఆయన అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో చేరేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే టీడీపీకి కందుకూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా ఉన్న దివి శివరాం ఆయనకు ప్రధాన ప్రత్యర్థి కావడంతో పార్టీ తలుపులు తెరుచుకోలేదు. ఇక ఇప్పుడు కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. దాంతో వైసీపీ పరంగా ఆ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడి మహితర్కు అవకాశాలు మెరుగయ్యాయి. సెగ్మెంట్లో ఏదో ఒక పార్టీ తరఫున చక్రం తిప్పే అవకాశం దొరకడంతో ఇంతకాలం ఇంటికే పరిమితమైన మహితర్ రెడ్డి వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారంట. అందులో భాగంగా ఇప్పటికే ఒకసారి వైసీపీ అధినేత జగన్ ని కూడా కలిసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతలు కూడా నియోజకవర్గంలో సీనియర్ నాయకుడి కోసం ఎదురుచూస్తుండడం ఆయనకు కలిసి వచ్చే అవకాశంగా కనిపిస్తోంది. రాజకీయాలను వదిలేసి ఖాళీగా ఉన్న మహితర్ రెడ్డిని వైసీపీలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించేందుకు పార్టీ నేతలు కూడా సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలో మహితర్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 2.5 ఏళ్ల విరామం తర్వాత రాజకీయాల్లో తిరిగి చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్న మహితర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.